ప్రపంచ ప్రజలకు మార్కిజమే ఆయుధమని అన్నారు లెనిన్. ఆయన జీవితం ప్రపంచ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తుందని సిపిఐ ఎంఎల్ ప్రజాపంద కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ వెల్లడించారు. ఎన్టీపీసీ ఐఎఫ్టీయు కార్యాలయంలో ఆదివారం మార్కిస్ట్ మహోపాధ్యాయుడు లెనిన్ శతవర్ధంతి సభను నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా హాజరైన జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ, మార్కిస్టు సిద్ధాంతాన్ని నిర్దిష్ట పద్ధతుల్లో నిర్దిష్టంగా అమలు చేయడం ఎలాగో లెనిన్ కార్మిక వర్గానికి బోధించాడని, అందుకే మార్క్స్ ఏంజెల్స్ తర్వాత మార్కిస్టు మహామహోపాధ్యాయునిగా లెనిన్ చరిత్రలో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. మార్కిజం అనే శాస్త్రీయ సిద్ధాంతాన్ని మరో మెట్టుకి పైకి తీసుకుపోయి దాన్ని ఒక కళగా మార్చాడు లెనిన్. అందుకే లెనిన్ తర్వాత మార్క్స్ ఏంగెల్స్ సిద్ధాంతం మార్కిజంగా కాక మార్కిజం లెనినిజంగా మారింది. నేడు దేశంలో మోడీ ప్రభుత్వం రామ మందిర నిర్మాణం పేరుతో భారతదేశ ప్రజలందరినీ మతోన్మాద మత్తులో ముంచేందుకు ముందుకు సాగుతుందని ఆరోపించారు. దేశంలో నానాటికి అంతరాలను పెంచుతూ దేశ ప్రజల అభివృద్ధి లేకుండా కుట్రలు చేస్తుందని అన్నారు. నేడు భారతదేశానికి కావాల్సింది గుడ్లు కాదు, దేవుని పేరుతో రాజకీయాలు కాదు, ప్రజలకు కావాల్సింది శాస్త్రీయ దృక్పథం. ఆ వెలుగులో విప్లవాన్ని విజయవంతం చేసేందుకు లెనిన్ ఆచరించిన మార్గాన్ని దేశ ప్రజలంతా ఆచరించాలని, విప్లవాన్ని విజయవంతం చేసే కృషిలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ విప్లవాన్ని విజయవంతం చేసి ప్రజల అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా అధికారంలో ఉన్న సాధారణ జీవితాన్ని గడిపిన గొప్ప మహావ్యక్తి, అనేక వ్యాసాలు రాసి ప్రవాసంలో ఉన్న కూడా అక్కడ విప్లవం రావడానికి ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు కష్టపడి, మార్క్స్ మరణించిన తర్వాత కూడా, ఆ ఎంగెల్స్ మరణించిన తర్వాత కూడా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోయి కొత్త రూపకల్పన చేయగలిగిన కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని, ప్రజలను, గ్రామాలను, పట్టణాలను ఎట్లా విప్లవ ఉద్యమాలను విజయవంతం చేయవచ్చో అనేక విషయాలు ఒక మార్గదర్శకుడిగా, ఉపాధ్యాయుడిగా మన ముందు ఉంచాడు. విప్లవకారులందరూ కూడా లెనిన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా భారతదేశం లాంటి దేశంలో కులం పేరుతో, మతం పేరుతో ప్రజల్ని ఇప్పటికీ బానిసల్లాగా, మానసిక బానిసల్లాగా తయారు చేస్తున్న మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. ఈ రోజు ఆకలి సావులు చచ్చిపోతున్నారు, చదువుకున్న ఉద్యోగులు, నిరుద్యోగులు లక్షల మంది, కోట్ల మంది రోడ్ల పైన ఉన్నారు. వలస కార్మికులు ఈ రోజు పొట్ట చేత పట్టుకొని పోతున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంద, కరీంనగర్ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, జిల్లా నాయకులు తోకల రమేష్, ఆడపు శంకర్, మార్తరాములు, కోడిపుంజుల లక్ష్మి, గొల్లపల్లి చంద్రయ్య, గూడూరి వైకుంఠం, తూలశంకర్, కొట్టే తిరుపతి, వేముల లక్ష్మణ్, కలువల రాయమల్లు, మల్లయ్య, శివలాల్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ ఎంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888-6246-777-9009-08-5-2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, MDDM, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499-333-03-9989-497-898.